నాకు ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి ఇంటర్ చదువుతోంది, రెండో పాప 10వ తరగతి చదువుతోంది. మా మొదటి అమ్మాయి ఇంతకు ముందులా లేదు. ఎప్పుడూ ఏదో తనలో తను బాధపడుతూ ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. పలకరిస్తే చికాకుగా సమాధానమిస్తుంది. కాలేజీలో ఏదో సమస్య ఉన్నట్లుగా నాకు అర్థమవుతోంది. నేను ఎంత అడిగినా చెప్పటం లేదు. ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురవుతుందేమో అని భయం వేస్తోంది. మా అమ్మాయి ఈ సమస్య నుండి బయటపడి మునుపటిలాగా అందరితో సరదాగా ఉండేటట్లు సరైన పరిష్కారం వనితా నేస్తం ద్వారా సూచించగలరు. మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ నల్గొండ నుండి దేవిక గారు అడుగుతున్నారు. దేవిక గారు, టీనేజ్లో పిల్లలు ఉద్వేగభరితంగా ఉంటారు. ప్రేమ, చదువు వ్యవహారాల్లో సరైన అవగాహన లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వారిని అర్థం చేసుకోవాలి. ఈ వయసులో పిల్లలు ఎన్నో ఉద్వేగాలకు లోనవుతూ ఉంటారు. కాలేజీలో సీనియర్స్ నుండి ర్యాగింగ్కు గురవుతున్నదేమో, ఆమెతో స్నేహంగా మెలిగి తన మనసులోని మాటలను తెలుసుకోండి. మీరు ఆత్మవిశ్వాసంతో, ఆదరాభిమానాలతో మీ అమ్మాయిని దగ్గరకు తీసుకుని తనలో ధైర్యాన్ని నింపండి. మీరు కూడా ధైర్యంగా ఉండండి. నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ తీసుకుంటే చాలా మంచిది. సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకోవాలి తప్ప ఆందోళన, ఒత్తిడికి లోనవ్వరాదు. గృహ వాతావరణాన్ని ఆనందంగా ఉంచుకోవాలి. పిల్లలను అర్థం చేసుకుంటే సమస్యలు చక్కగా పరిష్కారం అవుతాయి. వనితా నేస్తానికి మీ సమస్యలను మెయిల్ ద్వారా పంపించాలి అనుకుంటే vanithanestham@gmail.com సంప్రదించగలరు. మీ వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచబడును. మీ సమాధానాల కోసం www.youtube.com/vanitha tv ఛానల్ లేదా www.vanithatv.org వెబ్సైట్లో చూడగలరు.